वरलक्ष्मी देवता अनुग्रह प्राप्तिरस्तु। लक्ष्मीनारायणेभ्यो नमः। ఇప్పుడు లక్ష్మీదేవికి మనం యథావిధిగా పూజ చేసిన తర్వాత చివరిలో మనం కథ చెప్పుకున్న తర్వాత మనము అంటే మహానైవేద్యం కూడా పెడతాము. పెట్టిన తర్వాత కథ చదువుకుంటాం. కథ చదువుకొని కథ అక్షంతలు వేసుకున్న తర్వాత అమ్మవారు భుజించి తృప్తి పడిన తర్వాత అదే పదార్థాలని మనం కూడా కుటుంబ సభ్యులందరూ కూడా పంచుకొని తినాలి. ఇప్పుడు ముందుగా మనం నైవేద్యాలు అమ్మవారికి నైవేద్యాలు ఎలా తయారు చేయాలి, అది కూడా ఈ కాలం పిల్లలకి ఒక కష్టతరమైన పని. ఎందుకంటే ఈ శ్రావణ శుక్రవారపు నోముకి 9వ సంఖ్య చాలా ముఖ్యం. ఈ 9వ సంఖ్యలోనే అన్నీ నడుస్తూ ఉంటాయి. అమ్మవారికి చేస్తే 3, 5, 7, 9 ఇలా చెప్తారంటే 3 పిండి వంటలు కనీసం చేయాలి, లేకపోతే 5 చేయాలి, లేకపోతే 7 చేయాలి, లేకపోతే 9 చేయాలి. కానీ సాధారణంగా ఆనవాయితీ ప్రకారం 9 రకాల నైవేద్యాలు పెట్టి వరలక్ష్మీదేవిని తృప్తిపరచడమే ఎక్కువ మంది ఆచరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఏడాదికి ఒక్కసారి వచ్చే వరలక్ష్మి తల్లిని చక్కగా మన శక్త్యానుసారం చక్కటి భక్ష్య భోజ్య లేహ్య చోష్యాదులు అంటే ఏంటి, కొన్ని తినేవి, కొన్ని తాగేవి, కొన్ని చప్పరించేవి, కొన్ని కొరికి తినేవి, కొన్ని నాకేవి, ఇలాంటివన్నీ ఉంటాయి. భక్ష్య భోజ్య లేహ్య చోష్యాదులు పానీయ సహితంగా ఇవన్నీ చక్కగా అమ్మవారికి చేయాలనే ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా 9 రకాలు చేసుకోవచ్చు. ఈ 9 రకాలు చేసే ఓపిక లేని వాళ్ళు దీంట్లో 3 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, 7 కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను 9 రకాల పిండి వంటలు చెప్తాను. మొట్టమొదలు ఏ పిండి వంట చేసినా చేయకపోయినా అమ్మవారు ఆవిడ పూర్ణ స్త్రీ, సంపూర్ణమైనటువంటి స్త్రీ. లక్ష్మీదేవి లేనిదే ధనం మూలం ఇదం జగత్ అంటారు కదా, లక్ష్మీదేవి లేనిదే అసలు జగత్తే లేదు. విష్ణుమూర్తి లక్ష్మీనారాయణులు కలిసి ఉంటేనే స్థితి, ఆ స్థితిలో ఒక భోగము భాగ్యము. అందుకనే అలంకార ప్రియ విష్ణుమూర్తి అలంకార ప్రియనప్పుడు అమ్మవారికి అలంకారాలేంటి, భోగభాగ్య ప్రియ ఆవిడ. అన్ని భోగభాగ్యాలు లక్ష్మీదేవికి కావాలి. మంచి పట్టు చీరలు, మంచి ఆభరణాలు, మంచి అద్భుతమైనటువంటి మహానైవేద్యం కూడా అమ్మవారు కోరుకుంటుంది. అయితే పూర్ణం బూరెలు మాత్రం తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే పూర్ణంలో ఉండేటువంటి సంపూర్ణ తత్వం ఆ శనగపప్పులో మనకి చాలా వివరంగా ఉంది, అనేక చరిత్రలు అనేక పురాణాల్లో ఉంది. శనగపప్పు ఎప్పుడు పూర్ణం, అందుకని అన్నం ఎప్పుడూ కూడా సంపూర్ణము, ఈ పూర్ణం ఎప్పుడు పూర్ణం. ఈ సంపూర్ణ పూర్ణాలు రెండు కలిస్తే కనుక మొత్తం జీవితం అంతా ఒక సంపూర్ణ పుష్పం ఎలా వికసించి ఉంటుందో, అంటే పూర్ణ వికసనం ఉన్నటువంటి పుష్పం ఎలా ఉంటుందో మన జీవితాలు అలా ఉంటాయని చెప్తారు. అందుకని ముందు పూర్ణం వేయాలి. ఆ పూర్ణంలో శనగపప్పు చక్కగా కడిగి దాన్ని ఉడికించుకొని, మెత్తగా ఉడికించుకొని దాన్నే బెల్లంలో బాగా మిశ్రమం చేసేసి దాంట్లో చక్కగా అంటే సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కదా, ఏలకులు, కొంచెం పచ్చకర్పూరము వేసి, ఇంకా కావాల్సిన వాళ్ళు కొన్ని డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసుకుంటారు, జీడిపప్పులనో ఇవనో అవి వేసుకుంటారు. వేసుకొని ఆ శనగపప్పు మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి, పిండెల్లే అవ్వాలి. దాంట్లో బెల్లం కలిపి ఉడికించిన తర్వాత ఈ ఇలాచీ పొడి అది వేసి చక్కగా ఉండలల్లే చేసుకోవాలి. చేసుకొని దాన్ని దోశల పిండిలో ముంచి వేస్తే చక్కగా ఇంతంత ఉండలు పూర్ణం బూరెలు తయారవుతాయి. ఇది అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి పదార్థం. దీని తర్వాత మనకి లలితా సహస్రనామంలో కూడా 5 వదనాలు వస్తాయి, 5వ 6వ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా అమ్మవారికి, ఎందుకంటే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే ఆవిడ, అన్నపూర్ణ ఆవిడ. పూర్ణ అంటే అన్నపూర్ణ. ఇప్పుడు మనం పూర్ణత్వం అనేది శనగపిండి పప్పులో చెప్పుకున్నాం, ఇక్కడ అన్నపూర్ణ, అన్నంలో కూడా ఆవిడ పూర్ణంగా ఉంటుంది, పూర్ణ రూపంలో ఉంటుంది. అందుకని అన్నపూర్ణే సదాపూర్ణే, ఎప్పుడు పూర్ణంగానే ఉంటుంది ఆవిడెవరు, శంకర ప్రాణ వల్లభే. ఆవిడకి మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే 5 రకాలైనటువంటి అన్నాలు తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి మనం అన్నం వండుకొని దధ్యన్నాసక్త హృదయాయ నమః అంత పెరుగన్నం చక్కగా కలిపి పెట్టుకోండి. తర్వాత ముద్గర సూపంతో కూడా ఆవిడకి చాలా ఇష్టం, అందుకని ఆ ముద్గర సూపాన్నాయ నమః అని కూడా ఉంది. అందుకని పెసరపప్పు, అన్నము, జీలకర్ర కలిపి అంత నెయ్యి వేసి ఉప్పేసి కలిపో పక్కన పెట్టుకోండి. తర్వాత త్రింత్రిణీ రసవోదనాయ నమః. త్రింత్రిణీ రసం అంటే చింతపండు, చింతపండుతో చేసినటువంటి పులిహార మాత్రమే అమ్మవారికి ఇష్టం. కొన్ని సందర్భాల్లో నిమ్మకాయతో చేసినది వస్తుంది, ఆ దేవతలు వేరు. ఇక్కడ మాత్రం వరలక్ష్మీ దేవతకి చింతపండుతో చేసినటువంటి పులిహారే ఇష్టం. చింతపండు పులిహార, దద్యోజనము ముద్గర సూపము మూడు రకాలైనవి. తర్వాత ఘృతాన్న ప్రియాయ నమః, నెయ్యి కలిపినటువంటి అన్నం కూడా అమ్మవారికి చాలా ఇష్టం. దీని తర్వాత అమ్మవారికి గుడాన్న ప్రీత మానసాయ నమః. ఇంకేం కావాలి మనకి? బెల్లమే వాడాలి తప్ప పంచదార వాడకూడదు. ఎప్పుడు దేవతా నివేదనలకి బెల్లమే వాడాలి. ఆ బెల్లం కూడా చాలా స్వచ్ఛమైన బెల్లం. కొంచెం మనం షాపులకు వెళ్ళి దగ్గరుండి చూసుకొని తెచ్చుకోవాలి అన్నంలో. అందుకంటే ఆవిడ క్షీరాన్న పాయసాన్న ప్రియాయన మహాన్ కూడా వస్తుందిగా. పాలుతో ఉడికించినటువంటి అన్నంలో కొంచెం చల్లారాక ఈ బెల్లాన్ని కలుపుకొని దాంట్లో కూడా మనకు కావాల్సిన సుగంధ ద్రవ్యాలన్నీ వేసుకొని, ఈ ఏలకల పొడి వేసుకొని, జీడిపప్పు, ఆవు నెయ్యి. ఎప్పుడు దేవతా నివేదనకి బెల్లం ఎలా వాడతామో నెయ్యి కూడా ఆవు నెయ్యి వాడటం ఉచితం, అది శ్రేష్టం. అందుకని ఆవు నెయ్యితో కలిపినటువంటి ఆ పదార్థాన్ని తయారు చేసి అదొక అన్నంగా. ఇక్కడికి మనకి 5-6 అన్నాలు అయిపోయినాయి. ఘృతాన్నమైంది, పాయసాన్నమైంది, గుడాన్నమైంది, మళ్ళీ తింత్రిణీ రసవోదనమైంది, ముద్గర సూపాన్నమైంది. ఇన్ని రకాల అన్నాలన్నీ వచ్చేసి దద్యోధనం అయింది. ఇన్ని రకాల అన్నాలు. వీటిల్లో మీరు కొన్ని చేయగలిగితే కొన్ని చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పూర్ణం బూరెలు చేస్తాం, ఇవి ఒక 5 అయిపోతే 6 అయిపోయినాయి, ఇంకా 3. ఈ 3 ఈ 5 అన్నాలు కానీ లేకపోతే ఇంకొక అన్నం కూడా మనకు వచ్చింది కనుక 6 అన్నాలు కానీ అవుతాయి. ఇంకా మిగిలినవి ఏంటి? అమ్మవారికి మాష చక్ర ప్రియ, అది కూడా ఉంది. మాష చక్రాలు అంటే మినపప్పుతో తయారు చేసేటువంటి గారెలు. ఆ మాష చక్ర గారెలు అమ్మవారికి చాలా ఇష్టం. ఆ గారెలు కూడా నివేదన చేయాలి. దీని తర్వాత మనము సాధారణంగా అప్పాలు అంటూ ఉంటాం. అప్పాలు అంటే బియ్యపిండిని బెల్లాన్ని కలిపి, ఇది కూడా చాలా శ్రేష్టమైన పురాతనమైన సాంప్రదాయకమైన వంటలు. ఇది ఆంజనేయ స్వామి కూడా ఇష్టమని పెడుతూ ఉంటారు. అప్పాల మాల వేస్తుంటారు తమలపాకుల్లాగానే. ఆ అప్పాలను తయారు చేసి అమ్మవారికి అది కూడా పెట్టాలి. సో ఈ రకంగా 9 రకాల పిండి వంటలు, అంటే 5 రకాల అన్నాలు, పూర్ణంబూర, మళ్ళీ గారెలు, పరమాన్నము, ఇది కాక ఇంకా అప్పాలు. ఇవన్నీ కూడా అమ్మవారికి బచ్చ భోజ్య లేహ్య చోష్యాదులు అన్నమాట. మామూలుగా ఇది కాక యథావిధిగా మనం పెట్టేటువంటి పప్పు కూర, ముక్కల పులుసు అమ్మ, సాంబార్లు నన్ను మజ్జిగ పులుసులు కాదు, ముక్కల పులుసు అమ్మవారికి ప్రీతని చెప్తారు. ముక్కల పులుసు చక్కటి, అంటే కొన్ని చట్నీలు అవన్నీ మనం తయారు చేస్తాం కదా, అవన్నీ కూడా వీలున్నంత మటుకు ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా, గరం మసాలాలు అవి వాడకుండా ఈ పూటకి అమ్మవారికి చేసేటువంటి శుద్ధ శాకాహారాన్ని మనం నివేదన చేస్తే అమ్మవారు కూడా ఆ శుద్ధ శాకాహారంలో ఉండేటువంటి అత్యంత అనుకూల తరంగాలు ఉంటాయి, వాటన్నిటినీ కూడా మనకి ఆవిడ తీసుకొని మనకి ప్రసారం చేస్తుంది. సో ఈ రకంగా చక్కగా మహానైవేద్యానికి ఇవన్నీ తయారు చేసుకొని 9 రకాల వంటలు చేసుకొని ఆవిడకి మహానైవేద్యం ఇచ్చిన తరువాత 9 రకాల తోరాలు మనం తయారు చేసుకుంటే 9 రకాల పోగులు పెట్టుకొని దారపుండం తీసుకొని 9 వరసలు తీసుకోవాలి. 9 వరసలకి చక్కగా పసుపు పూసి వాటిని పక్కన పెట్టుకొని 9 ముడులు వేయాలి. ఆ ముళ్ళల్లో ఒక్కొక్క పువ్వు పెట్టుకున్నా సరిపోతుంది. అలా పెట్టుకొని తోరాలు తయారు చేసుకోవాలి. అంటే ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు పూజ చేసుకుంటే అన్నీ ప్లస్ అమ్మవారికి ఇవ్వటానికి ఒకటి, ఈ రకంగా తోరాలను తయారు చేసుకొని అప్పుడు ఈ మహానైవేద్యం రెడీగా పెట్టుకున్న తర్వాత ఆ కథ దగ్గరికి వెళ్ళి చారుమతి వృత్తాంతం ఒకసారి వినాలి. చారుమతి వృత్తాంతం కూడా అందరికీ తెలిసిందే. సాధారణంగా పెళ్ళి అయింది మొదలు చివరి వరకు మరణ పర్యంతం అందరు స్త్రీలు ఎంత ఓపిక లేకపోయినా వరలక్ష్మి వ్రతం మాత్రం మానరు. ఎంత ముసలి వాళ్ళైనా చక్కగా సుమంగళి స్త్రీలు పార్వతీదేవిలాగానే అంత బొట్టు పెట్టుకొని పట్టుచీర కట్టుకొని వాయనం ఇవ్వటానికి మన ఇంటికి వచ్చినా, వాయనం తీసుకోవడానికి వచ్చినా మనకు వాళ్ళల్లోనే అమ్మవారు కనిపిస్తుంది. అందుకని పెళ్ళైన పడుచు పిల్లల దగ్గర నుంచి ఎంత వృద్ధులైనా సరే ఆడవాళ్ళు ఈ వరలక్ష్మి వ్రతం మాత్రం చేయకుండా వదలరు. అంత ఇష్టం వాళ్ళకి సుమంగళి వ్రతం ఇది. అందుకని చేసి చక్కగా అమ్మవారిని ఎలా అలంకరిస్తారో ఆడవాళ్ళందరూ కూడా అలాగే అలంకరించుకొని చక్కగా ఈ చారుమతి వృత్తాంతాన్ని వినాలి. ఆవిడ కూడా ఏంటి, చాలా ఉత్తమ ఇల్లాలు, చాలా ఓపికగా ఆవిడ అత్తమామలని, భర్తని, పిల్లల్ని అందరినీ కూడా చూసుకుంటూ చాలా సాత్వికంగా ఉండేదని కథలో ఉంది. ఆవిడ ఒకరోజు నిద్రించితే చారుమతీదేవికి స్వప్నంలో పార్వతీదేవి కనిపించి, ఇదిగో చారుమతీదేవి. ఆవిడ కూడా కుండిన నగరంలో ఉన్నట్టుగానే చెప్తారు. ఈ మంగళగౌరీ నోముల్లో ధర్మపాలుడు కుండిన నగరంలో ఉన్నట్టు శ్రావణ శుక్రవారంలో వచ్చే చారుమతీదేవి కూడా కొండిన నగరంలోనే ఉంటుంది. ఆ కొండిన నగరంలో ఆవిడ ఉండి చక్కగా సాధ్వీమణిగా పేరుగాంచి సంసారం చల్లగా చేస్తున్న టైంలో ఒక రోజున ఆవిడకి స్వప్నంలో వరలక్ష్మి దేవత సాక్షాత్కరించి వచ్చే శ్రావణ శుక్రవారంలో పౌర్ణమికి ముందర వచ్చే శుక్రవారంలో నా పూజ యథావిధిగా ఇలా చెయ్యి, ఈ విధానం ఇప్పుడు మనం చెప్పుకున్న విధానం అంతా కూడా ఈ విధంగా చెయ్యి, అందరూ కూడా సుమంగళీ జన్మతో భోగభాగ్యాలతో మొత్తం ఆభరణాలతో శోభిల్లుతూ హాయిగా రాజప్రసాదాల్లో మీరు అందరూ ఉండగలుగుతారు. స్త్రీలందరికీ ఈ వ్రత కథని అంటే స్త్రీలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ముందు బేస్ పాయింట్ ఏంటి? చల్లని సంసారం, తర్వాత దానికి ఇంకా స్ట్రాంగ్ బేస్ ఏంటి? చక్కని సంతానం. ఈ రెండు బేస్ మొదటి నుంచి కూడా గృహస్థ ఆశ్రమంలో స్త్రీలు పటిష్టంగా ఉంచేవారు. ఎందుకంటే దిస్ ఈజ్ ద బేస్ ఆఫ్ ది ఎంటైర్ కంట్రీ. ఒక స్త్రీ హాయిగా ఉందంటే ఆవిడ సమాజ సేవ చేయగలుగుతుంది. ఆ సమాజం అంతా కూడా ఒక గ్రామం నుంచి ఒక పట్టణానికి, ఒక పట్టణం నుంచి ఒక దేశానికి, ఒక దేశం నుంచి ఒక ఖండానికి వెళ్తే కనుక మొత్తం దేశం అంతా సుజుపిచ్చంగా ఉంటుంది కదా. అందుకని ఆ స్త్రీలకు ఇన్ని వ్రత కథలు పెట్టారు. వీళ్ళే కదా మొత్తం సమాజ నిర్మాణ దర్శకులు, వీళ్ళే కదా నిర్మాతలు, వీళ్ళే దర్శకులు, వీళ్ళే స్త్రీలే. అందుకని వీళ్ళకి ఇన్ని నోములు చెప్పడం వలన ఈ నోముల్లో ఫలితం వాళ్ళకేంటి? ముందు గృహస్థాశ్రమంలో ఉన్న స్త్రీలందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఉంటే వాళ్ళు ఎన్ని పనులన్నా చేయగలుగుతారు. ఆ సంతోషంగా ఉండటానికి ఏంటి ప్రధాన సోపానము? చల్లని సంసారం ఉండాలి. ఆ సంసారంలో భర్త పిల్లలు తాను హాయిగా ఉంటే అప్పుడు పక్కన ఒక స్త్రీకి సహాయపడగలుగుతారు. తనే కుంగిపోతూ తనే మానసిక బాధలను పడుతుంటే ఎటువంటి సహాయాలు స్త్రీలు బయటికి వెళ్ళి చేయలేరు. ఉద్యోగాలు చేయడమే గగనం అయిపోతుంది. అందుకని మొదటి నుంచి కూడా స్త్రీలకి ప్రధాన ప్రాతిపదికగా నోములు పెట్టారు. ఈ నోములు ఎందుకు చేసుకోవాలి? ఎప్పుడు ఉద్యోగాలు చేసుకుంటాం, మాకు సెలవులు లేవు అంటే ఆ సంసారాల్లో కొంతవరకు అశాంతి లేకుండా చూసుకునే బాధ్యత వాళ్ళకు ఉంటుంది కనుక ఏదో టైంలో అమ్మవారిని ఈ రకంగా కొలిచి వాళ్ళ జీవితాల్ని మరింత మెరుగుపరుచుకునే అవకాశం కోసమే పురాణాల్లో ఈ కథలు రాశారు. ఈ చారుమతీదేవికి ఎప్పుడైతే ఈ స్వప్నం వచ్చిందో ఆవిడ పొద్దున్నే లేచి ఈ ఒక్క భాగ్యాన్ని నేనే అనుభవించాలనే స్వార్థ చింతన లేకుండా కుండిన నగరంలో ఉన్న స్త్రీలందరికీ చెప్పింది. అంతేకాదు పురుషులకు కూడా చెప్పింది. స్త్రీ పురుషులిద్దరూ సమానంగా కలిసి కూర్చొని చేసుకోవాల్సిన పూజ ఇదని అందరికీ గంటాపదంగా చెప్పినప్పుడు వాళ్ళందరూ ఈ చారుమతీదేవిని ఆహా ఇంత చక్కటి స్వప్నం ఈవిడికి వచ్చిందని, శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా, దాంట్లో పౌర్ణమి ముందర వచ్చే శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. ఎందుకని ఇంత అత్యద్భుతమైనటువంటి మహిమ గల ఈ నోముని మనందరం నోచుకుందామని చెప్పి అందరూ ఎదురు చూసి చారుమతీదేవితో కలిపి ఆ నగర అకుండిన నగర స్త్రీలందరూ కూడా ఈ శ్రావణ శుక్రవారం నోముని ఎలా స్వప్న సాక్షాత్కారంలో ఆవిడ వివరించిందో ఆ విధంగా అందరూ చక్కగా చేసుకొని అందరూ ఆలయాలకు కూడా వెళ్ళారట. ఆ ఆలయానికి వెళ్ళి వాళ్ళు వరలక్ష్మీ దేవతను ఒకసారి స్తుతించి వెంటనే వాళ్ళు ఒక ప్రదక్షిణం తిరిగేసరికి మొత్తం ఆభరణాలు, రెండో ప్రదక్షిణం తిరిగేసరికి మంచి వాహనాలు, గుర్రాలు, గజాలు, ఇవన్నీ రథాలు ఇవన్నీ వచ్చినాయని, మూడో ప్రదక్షిణం చేసేసరికి వాళ్ళ అమ్మవారి సాక్షాత్కారంతో వచ్చినటువంటి అనుభూతిని పొందారని ఆ పురాణ కథలో ఉంది. ఈ రకంగా ఈ కథనంతా కూడా కుటుంబ సభ్యులు చక్కగా వాళ్ళు చేసుకున్న తర్వాత అంటే వినాలి, ఈ కథ విని అక్షంతలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాళ్ళు ఈ బచ్చబోచ్చలేహ్య చోష్యాదులు చేసిన మహానైవేద్యాన్ని అమ్మవారికి నివేదించిన తర్వాత ఈ తోరం కట్టుకోవాలి. అదేంటి ఆ 9 ముడులు వేసినటువంటి ఆ తోరానికి తోర గ్రంథి పూజ అని మన వ్రత కథల్లో ఉంటుంది. ఈ కథ విన్న తర్వాత ఆ గ్రంథి పూజ చేసుకుంటారుగా. ముందు ఏంటి? కమలాయన మహా ప్రథమ గ్రంథిం పూజయామి, విశ్వజనన్యైన మహా ద్వితీయ గ్రంథిం పూజయామి, రామాయణ మహా తృతీయ గ్రంథి పూజయామి, గ్రంథి అంటే ముడి, తృతీయ గ్రంథి పూజయామి, పద్మాయన మహా చతుర్థ గ్రంథి పూజయామి, ఇట్లా చివరికి శంకరప్రియ ఆయన మహా అని కూడా ఉంటుంది నామం. ఇలా చక్కగా అన్నీ చెప్పుకొని క్షీరాబ్దితనయాయన మహా, శంకరప్రియాయన మహా అని ఒక్కొక్క గ్రంథికి కుంకుమతో పువ్వులతో పూజ చేసి భద్రామి దక్షిణ హస్తే అని ఒకళ్ళకొకళ్ళు దక్షిణ హస్తానికి కుడి చేతికి కట్టుకుంటారు. కట్టుకొని దేనికి? పుత్ర పౌత్రాభివృత్యర్థం దేహిమే రమే, హే రమే ఓ తల్లి, ఓ లక్ష్మీదేవి, పుత్ర పౌత్రాభివృత్యర్థం మాకు ఈ తోరం కట్టుకున్న తర్వాత ఆ ఫలితాన్ని మాకు ఇవ్వు తల్లి అని చెప్పి చక్కగా అమ్మవారికి చేసినటువంటి 9 రకాలైనటువంటి మహానైవేద్యంలో ఉండే పదార్థాలన్నీ బంధువులందరికీ కూడా పెట్టి వాళ్ళు తిని ఆ రోజు ఆ వ్రతాన్ని చక్కగా హాయిగా పూర్తి చేసుకుంటారు। ఈ రకంగా కథ వినాలి, అక్షంతలు వేసుకోవాలి, ఇది ప్రధాన భాగం। తర్వాత 9 రకాల నైవేద్యాలు చేయాలి, అమ్మవారికి నివేదన చేసి, అదొక సెకండ్ రెండో ఘట్టం। మూడోది తోర పూజ చేసి తోరం కట్టుకోవాలి। ఇవన్నీ అయిన తర్వాత బంధువులందరితో కలిసి ఆనందంగా అమ్మవారికి నివేదించిన పదార్థాలన్నీ హాయిగా భుజించి, అమ్మవారికి ఎటువంటి తాంబూలం ఇవ్వాలనుకున్నారు? పచ్చకర్పూరము, ఏలకులు, జాజికాయ, జాపత్రి ఇవన్నీ కలిపినటువంటి చక్కటి కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర అని లలితా శాస్త్రంలో ఒక నామం ఉంది। అటువంటి తాంబూలాన్ని ఇవ్వాలి। ఆ అమ్మవారు వేసుకున్నటువంటి ఆ తాంబూలంలో ఉండేటువంటి పరిమళానికి దిగంతరాలలో ఉన్నటువంటి అందరూ కూడా, అంటే దిక్పాలకులందరూ కూడా ఆకర్షితులై ఏమిటి సువాసన ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తూ చుట్టూతా ఉన్నారట। అటువంటి అద్భుతమైనటువంటి తాంబూలాన్ని తయారు చేసి అమ్మవారికి నివేదన చేసి వచ్చిన బంధువులందరికీ కూడా ఇచ్చి, ప్రధానంగా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఆవు నెయ్యి, పచ్చకర్పూరము, ఈ గంగాజలము, ఇవి వాడుతూనే మనం అమ్మవారికి పిండి వంటలు చేసినా, పంచామృతాలు తయారు చేసినా, స్నానం చేయించినా, ఆవిడ తాగటానికి నీరు ఇచ్చినా ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి। ఆవిడకి ఏదో నీళ్ళు ఇచ్చాం కదని పంపులో గ్లాసులో పట్టుకుని ఇచ్చేయడం కదా, దాంట్లో కొంచెం గంగనీరు వేయండి, గంగనీరు లేకపోతే పసుపు వేసి తులసిదలా ఉన్నా వేయండి, కొంతవరకు పవిత్రం అవుతుంది। అప్పుడు అమ్మవారికి పానీయం సమర్పయామి అంటే ఆ గ్లాస్తో నీళ్ళు ఇవ్వండి। ఈ రకంగా అమ్మవారిని భోగభాగ్యాలతో సర్వాలంకృతగా చేసి, సర్వాలంకార భూషితగా చేసి, ఆవిడని సంతోషపెట్టి మనం సంతోషపడటమే వరలక్ష్మి కథా విధానము, పూజా విధానము, తర్వాత ప్రసాద వివరణ। నమస్కారం।